పిచ్చగాడు మూవీతో ఊహించని విజయాన్ని అందుకున్న విజయ్ ఆంధోనీ ఆ తర్వాత కూడా తాను నటించిన ప్రతి సినిమాను తెలుగులో విడుదల చేశాడు కానీ ఏ ఒక్కటి కూడా పిచ్చగాడు రేంజ్ లో హిట్ అవలేకపోయాయి ఆయన ప్రతిసారి విజయం కోసం ప్రయత్నిస్తున్న విజయ్ ఈసారి తనకు అచ్చొచ్చిన బిచ్చగాడు టూ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు స్వీయ దర్శకత్వంతో తన భార్య ఫాతిమా నిర్మాతగా ఈ సినిమా రూపొందించాడు విజయ్ ఇక మ్యూజిక్ ఎడిటింగ్ బాధ్యతలు కూడా తనే నిర్వర్తించగా ఈ రోజే అంటే మే పంతొమ్మిదిన విడుదలవుతోంది బిచ్చగాడు టూ బిచ్చగాడు చిత్రంలో తల్లిని కాపాడుకునేందుకు తపించే కొడుకు పాత్రలో మెప్పించిన విజయ్ ఇందులో గురుమూర్తి సత్య అనే రెండు పాత్రల్లో కనిపించాడు ఫ్లాష్ బ్యాక్ లో అన్న చెళ్ల సెంటిమెంట్ బాగా పండించారని ఈ స్టోరీలో పిచ్చమెత్తుకునే పిల్లలను కిడ్నాప్ చేసే బడా మనుషులు వారితో ఏం చేస్తున్నారనే విషయాన్ని తెరపై చక్కగా ప్రజెంట్ చేస్తున్నారు సీక్వెల్ కాదు సెపరేట్ స్టోరీ అయినా టైటిల్ యాప్ట్ అయింది పిల్లలతో సీన్లు ఓకే విఎఫ్ఎక్స్ లో క్వాలిటీ లేదు స్క్రీన్ ప్లే చాలా డల్ గా ఉంది యాంటీ బిగిలీ ఐడియా బాగున్నప్పటికీ ఎగ్జిక్యూషన్ లో ఫెయిల్ అయ్యారు సినిమా మొత్తంలో ఒకటి రెండు సీన్లు మాత్రమే ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయని ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే గనక సత్య స్లమ్ లైఫ్ గురుమూర్తి బిలియనీర్ లైఫ్ కి సంబంధించిన సీన్లు ఎంగేజింగ్ గా ఉన్నాయి ప్రొడక్షన్ తో పాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ టాప్ నాస్ లో ఉన్నాయి మొత్తానికి టేక్ ఆఫ్ బాగుంది ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ తో ఫస్ట్ హాఫ్ ట్విస్ట్ ఇచ్చారు మరి సెకండ్ హాఫ్ ఎలా డీల్ చేశారన్న దానిపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది ఇంట్రెస్టింగ్ ఇంటర్వెల్ ట్విస్ట్ తర్వాత స్టోరీ రొటీన్ కొనసాగుతుంది సెకండ్ హాఫ్ రెగ్యులర్ కమర్షియల్ మూవీని తలపించడం మైనస్ అంతేకాదు సెకండ్ హాఫ్ మొదలైన ఐదు నిమిషాల తర్వాత నెక్స్ట్ ఏం జరగబోతోందో ప్రేక్షకులు ఈజీగా అంచనా వేయగలుగుతారు పైగా సాగదీసే సీన్లు చిరాకు పెట్టిస్తాయి మొత్తానికైతే ఈ వారం పెద్ద సినిమాల రిలీజ్లు లేవు కాబట్టి పిచ్చగాడు ఒక్కసారి చూడొచ్చు